ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓం శ్రీ గురుభ్యో నమ మనలో చాలామంది ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ముఖ్యంగా ఈ ఆర్థిక సమస్యలతో చాలా కుటుంబాలు విసిగిపోతూ ఉన్నాయి చాలామంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత కష్టపడ్డా కూడా డబ్బు రాలేకపోతుంది అంటే లక్ష్మీదేవి ఇంట్లో నిల్వ ఉండలేకపోతుంది కొంతమంది ఎన్ని బిజినెస్లు చేసినా అందులో లాస్ వస్తూనే ఉంది అలాగే కొంతమంది కొత్తగా ఏదైనా బిజినెస్ ప్రయత్నించినా లేదా ఒక షాప్ పెట్టినా కూడా అందులో లాభాలు రాకపోగా నష్టాలు చూసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ ఆర్థిక ఇబ్బందులే కాకుండా చాలామంది ఈ నరఘోష నరదిష్టి సమస్యల వల్ల కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు ముఖ్యంగా ఒక వ్యక్తి ఎదుగుతున్నారంటే ఆ వ్యక్తిని కృంగతీయటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు అంటే వాళ్ళకి చాలా ఈర్షగా ఉంటుంది వాళ్ళు ఎదగకూడదు మా కంటే పైకి వెళ్ళకూడదని చాలామంది అనుకుంటూ వాళ్లపై నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు ఇలా నెగిటివ్గా ఆలోచించి ఆలోచించి ఆర్థికంగా వాళ్ళని దెబ్బతీయాలని ఎన్నో రకాల క్షుద్ర పూజలు కూడా చేస్తూ ఉంటారు ఈ వేరు ముక్కని కానీ మీరు సరైన సమయంలో సరైన నమ్మకంతో సరైన పద్ధతిలో చేశారంటే ఈ వేరు మీ దగ్గర ఉన్నంత వరకు ఎటువంటి దుష్ట శక్తులు మిమ్మల్ని ఏం చేయలేవు ఎటువంటి నరగోష అనగానే నెగిటివ్ ఎనర్జీ కానీ ఏదైనా సరే మీ ముందుకొచ్చి నిలవలేకపోతూ ఉంటుందో దానికి పరిష్కారం అంత శక్తివంతమైంది ఈ వేరు మనందరికీ తెలిసిందే కానీ ఈ వేరుకి కొన్ని కొన్ని రోజుల్లో శక్తులు మారుతూ ఉంటాయి అలా ఒక శక్తివంతమైన రోజున వీటిని సరైన నమ్మకంతో ఉపయోగిస్తే ఖచ్చితంగా మీకు మంచి ప్రాప్తి కలుగుతుంది ఆ వేరే తెల్ల జిల్లెడు చెట్టు వేరు అయితే దాన్ని ఏ విధంగా తెచ్చుకోవాలి ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం దీన్ని ప్రయత్నించాలంటే ముఖ్యంగా మీరు ఇంట్లో మహిళలు నెలసరి సమయంలో ఉండకూడదు అలాగే గర్భంతో ఉండకూడదు అలాగే ఎటువంటి ముట్టు అంటే చనిపోయిన వాళ్ళ ఇంట్లో ఉంటుంది కదా అలాంటి ముట్టు కూడా ఉండకూడదు ఇవి మూడు లేని నాడు పుష్యమి నక్షత్రం ఆదివారం రోజున ఈ వేరు ఎంతో శక్తివంతంగా మారుతుంది కాబట్టి మీరు అంతకుముందే ఈ తెల్ల జిల్లేడు చెట్టు ఎక్కడుందో తెలుసుకోవాలి ముఖ్యంగా ఏ ప్రాంతంలో ఉంటే మీ ఊర్లో ఉన్న ఈ తెల్ల జిల్లేడు చెట్టు పనికిరాదు ఎందుకంటే చెట్టు దగ్గర చెత్త పడేస్తూ ఉంటారు అలాగే తినేసిన ఆహారాలు పడేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఆ చెట్టు శక్తిని కోల్పోతుంది మీరు అడవి ప్రాంతంలో లేదా పొలాల దగ్గర ఉన్న తెల్ల జిల్లెడు చెట్టు మీకు కావాలి పుష్యమి నక్షత్రం ఆదివారం రోజున ఆ తెల్ల జిల్లెడు చెట్టు దగ్గర పూజ చేయాలి ఏ విధంగా అంటే ఉదయాన్నే స్నానం చేసి ఒక్క మట్టి ప్రమిద కొద్దిగా ఆవు నెయ్యి ఒక ఒత్తు కొద్దిగా బెల్లం మరియు పసుపు కుంకుమ తీసుకొని వెళ్ళండి ఆ చెట్టు యొక్క మొదట్లో కొద్దిగా నీటితో శుభ్రం చేసి అక్కడ పసుపు కుంకుమ దీపాన్ని వెలిగించి బెల్లం నైవేద్యంగా పెట్టండి తరువాత ఆ తెల్ల జిల్లేడు చెట్టు చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణలు చేయండి చేసిన తర్వాత ఆ చెట్టు దగ్గర కూర్చొని ఆ చెట్టుతో ఇలా అనండి నా సొంత ప్రయత్నాలకి నీ వేరు తీసుకెళ్తున్నాను దయచేసి లాభం కలిగేలా చూడు అని ఆ చెట్టుకి నమస్కరించుకోండి ఇప్పుడు ఉత్తరం వైపు ఉన్న ఒక చిన్న వేరుముక్కను తీసుకోండి అంటే ఆ చెట్టు నుంచి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం దిక్కులు చూసుకొని ఆ చెట్టు నుంచి ఉత్తరం వైపు ఉన్న ఒక చిన్న వేరుముక్కను తీసుకోండి ఆ వేరు జాగ్రత్తగా ఇంటికి తీసుకొని ధూప దీప నైవేద్యములతో పూజించండి ఆ వేరు మొక్కను పూజించి తరువాత ఆ వేరు మొక్క పూర్తిగా గంధంలోకి కొద్దిసేపు నానబెట్టండి ఆ తర్వాత చిన్న వేరుముక్కని తీసుకొని ఒక తాయెత్తు కట్టుకొని దానికి ఒక నల్లతాడు కట్టి ఆడవాళ్ళైతే మెడలో వేసుకోండి మగవాళ్ళైతే మొలతాడు కట్టుకోండి ఈ విధంగా చేసినట్లయితే ఏ పని చేసినా మీకు విజయం కలగడం అలాగే మీపై ఎటువంటి నరదృష్టి దుష్ట శక్తులు మీ వైపుకు రావు మరియు మీకు ఎటువంటి హాని కలగదు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి